వెనుకబడిన వెంకటగిరి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణారెడ్డి అన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెగా లేఅవుట్ నందు లబ్ధిదారుల గృహ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఆయనతో పాటు వెంకటగిరి రాజు కుటుంబీకులు, మాజీ శాసనసభ్యులు ఎస్విబిసి చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర, శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణారెడ్డి మాట్లాడుతూ, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇంటి స్థలం, పక్కా గృహం మంజూరు చేసి తక్కువ ధరకే సిమెంటు, ఇసుక, స్టీల్ ఇస్తుండటంతో పండుగ వాతావరణంలో గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తుంటే లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలు సలహాలుగా స్వీకరిస్తామని అన్నారు. వెంకటగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి చెందిని వెంకటగిరిలో ఈయన కూడా వస్తే ఈ మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందొద్దనే నమ్మకంతో నా మా అందరికీ ఓటేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం నేను ఎప్పుడు పొరపాటున కూడా చేయను. ఎవరైనా ఏమన్నా చెప్పుకోనివ్వండి, కానీ మమ్మల్ని ఎట్టని వాళ్ళు, మేమంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే నాకేం లేదు. తప్పనిసరిగా అభివృద్ధి వైపే నడక సాగుద్ది. వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుంచడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి గృహ నిర్మాణం ప్రారంభానికి శంకుస్థాపనల కార్యక్రమంలో ఆ కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళు చూపిస్తున్నటువంటి సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇల్లు తక్కువ ధరకే సిమెంట్ ఇచ్చారు, ఇనుము ఇచ్చారు, ఇసుక ఇచ్చారు, అన్ని వస్తువులు కల్పించినటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ మాకు అండగా ఉంది అని చెప్పి ఒక సంతోషాన్ని ఆ కుటుంబాలు మహిళల యొక్క కళ్ళల్లో చూడడం జరిగింది. ఇవాళ ఎవరికైనా అంతకన్నా కావాల్సింది ఏం లేదు. పేదవర్గాలు, మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆనందమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తూ, మంచి భవిష్యత్తు వెంకటగిరి నియోజకవర్గానికి ఉంటుందనేటువంటి విశ్వాసం నాకుంది. దానికోసమే అహర్నిశలు శ్రమిస్తాం, కష్టపడతాం. జిల్లా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మనకి సహకరించి మన ప్రాంతం అభివృద్ధికి వారందరూ కూడా కృషి చేస్తున్నారు. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇవాళ మనకున్నటువంటి